మనకు ఒక టాస్క్ అనొచ్చు లేదా ఇంకా ఏదైనా అనొచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకతను నరగ్రామగూడలో చిన్న అకౌంట్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టమన్నాడు. అవి మంచిగా చేయడానికి నాకు కూడా తెలియదు. అయితే అతని గురించి బయట పెట్టే ముందు అతను కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి గుడ్ పర్సన్. అయితే ఈ విషయంలో ఏంటంటే మనం పెద్ద పెద్ద వాళ్ళు అనకుండా గల్లీ యొక్క నిజమైన నాయకుడు అనేటువంటి గల్లీలో నుంచి రావాలి, ప్రజల నుంచి రావాలి. ఇతను ప్రజల నాయకుడా లేకుంటే పాలిటిక్స్ చేసే నాయకుడా అనేది మనం బయట పెడదాం. అయితే ఈ విషయం గురించి మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, గల్లీ ప్రజలను అడుగుదాం. నేను కూడా మన సమయ భావాలు ఎక్కువ మంది కూడా అడగలేకపోతున్నాము, అడిగిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను నా పేరు సుధాకర్ మస్కరి, నేను న్యూస్ ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నా. చెప్పండి, మీరు ఫ్రీగా ఉన్నారా? మాట్లాడచ్చా? ఏం లేదు, నాకు ఒకటి చిన్న ఎంక్వైరీ వచ్చిందంట. నేను అయితే మా ఛానల్ కి నేను ఒక కంప్లైంట్ వచ్చినా, ఇట్లా మీరు దందాలు చేస్తారు, ఇట్లా సెటిల్మెంట్ చేస్తారంట, ఇంకా బానే మెసేజ్ వస్తాయి రావాయితే మీరు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటారా? అట్లా కాదు, మేము ఒక కష్టపడి మేము పైకి వచ్చిన మోదీ సెటిల్మెంట్ మనకు తెలియదు. కష్టపడి పైకి వచ్చిరానా? ఎందుకంటే మనకు కంప్లైంట్ వచ్చింది. అయితే మన ఛానల్ సిఇఓ స్పెషల్ గా మీ మీద ఫోకస్ చేయమని చెప్పేసి నాకు పంపించండి. పర్సెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఏం రావు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కరెక్ట్ అనేది తెలియదు. ఎవరైనా పబ్లిక్ వెళ్ళి అనుకోండి, మీరు కావాలంటే మీకు ర్యాంక్ ఇస్తున్నారు. ఇంకా మీ మీద బాధ్యతలే ఇస్తారా? హలో హలో, నడుస్తూనే ఉంటాయి, ఏదైనా ఉంటే నాకు చూసుకో, నేను మాట్లాడతా, దాన్ని ఏదో నేను చెప్తాను. అన్న పెద్ద మనిషి, నేనేమంటున్నా మొత్తం విని నేనేమంటున్నా అన్నా, ఏదైనా ఉంటే నాకు చూసుకో, నేను దాన్ని ఎట్లా చేస్తా అంటున్నా కదా. చూసుకోలేదు. हाँ, चिल्लागोड़ा ना बहुत अच्छा आदमी है, हमारे लिए हेल्प के लिए टाइम रेडी रहता है. कभी भी फोन करो उन्होंने हेल्प के लिए रेडी रहता. बहुत बढ़िया आदमी है, गुड आदमी है. और भी हमारे को भी काम पड़े तो उन्होंने कैसा भी काम रहे तो हमारा हेल्प करता. सब लोग साथ हैं? हाँ, सब लोग उसका साथ हो, सपोर्ट करो, अच्छा आदमी है. चिल्लागोड़ा मंचो ఏ పని ఉన్నా ఏదో ఏ కష్టం ఉన్నా వచ్చేస్తాడు. ఏ దానికి పిలిచినా వస్తాడు. ఏ దావతులున్నా ఏ ఫంక్షన్ ఉన్నా పిలిస్తే వస్తాడు. చిన్న చిన్న గౌడ్ అన్న ఇక్కడే ఉంటాడు. మాకు ఏ హెల్ప్ కావాలన్నా సరే చిన్నన్న వచ్చి నిలబడతాడు. మాకు ఆటో ఫైనాన్స్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, వచ్చి నిలబడి మాట్లాడతాడు, మాకు సెట్ చేస్తాడు. ఆ విషయంలో ఈ విషయంలో అని కాదు, ప్రతి విషయంలో వస్తాడు. తప్పు లేదు అనుకుంటే ఆయన నిలబడతాడు. అన్న మంచోడు, ఏ విషయంలో అయినా వస్తాడు. ఏమన్నా పెండిల్ గిండిలు ఉన్నా మాకు సహాయం చేస్తాడు అన్న చిన్న గౌడ్ అన్న. ఆయన రౌడీ షీటర్ అంట కదా, మరి దాని గురించి? చీచీచీ, అలా ఇప్పటివరకు నేను వినలేదు. ఆయన చాలా మంచోడు, ఎవరికి ఏ హెల్ప్ ఉన్నా రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే చిన్న. ఎక్కడన్నా నన్ననే కాదు, ఇంకెవరన్నా అడుగు ఇక్కడ చుట్టుపక్కల, చాలా మంచి ఆయన చిన్న. చిన్నగోడ్, చిన్నగోడ్ ఇస్ నంబర్ 1. హమారే లియే భీ నహీ, సబ్కే లియే నంబర్ 1 హై చిన్నగోడ్. హమారీ హెల్ప్ కర్తా, గరీబో కి హెల్ప్ కర్తా, గరీబో కి లియే నంబర్ 1 చిన్నగోడ్. చిన్నగోడ్ ఇస్ నంబర్ 1. నేను మీ సుధాకర్ మస్కురి. ఇవాళ ఒక గెస్ట్ని కలవడం జరిగింది. ఎట్లాంటి గెస్ట్ అంటే మన హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్లో మన చిన్న గౌడ్, చిన్న పైల్వాన్ అలియాస్.
అతని పేరు చెప్తే సంబర్ కట్రీ అంతటి ఫసక్కుంది. అతని వాళ్ళకి కలిసి అతనితో మాటామంతులు చేసుకొని అసలు ఎందుకు ఈ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుండు, అసలు లోపల స్టోరీ ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది తెలుసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇట్ జస్ట్ ఫైన్ దట్ ఇంటర్వ్యూ కాదు, కొంచెం అట్లాంటి ఇట్లాంటి పసక్ పసక్ అంటాడు. తెలుసుగా వ్యూవర్స్ నేను చేస్తే ఎట్లుంటుందో. ఇవాళ మనం చిన్నగౌడ్ వారి ఇంటికి వచ్చాము, ఆయన మాటలోనే ఆయన గురించి తెలుసుకుందాం. ఓకే, హాయ్ నమస్తే అన్న. పెద్దవాళ్ళు సెకండ్ యోచలేదు. ఓకే అన్న, చిన్నగౌడ్ అలియాస్ పైల్వాన్, అసలు ఈ పైల్వాన్ ఎందుకు వచ్చింది, దీని కథ ఏంది, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ కథ ఏంది, మీ స్టోరీ ఏంది, ఒక్కసారి చిన్న మాటలు మా వ్యూవర్స్ చెప్పాను ప్లీజ్. మా ఫాదరు కుస్సులు నేర్పిస్తుండా. మరి మీరేదో ఇంత సైలెంట్గా మాట్లాడుతారు. మా ఫాదర్ అంటే మాట్లాడమే అట్లా నాకు, సో ఎంత ఫాస్ట్ అని సులోనే ఉంటుంది మనది. మా ఫాదర్ కుస్సులు నేర్పిస్తుండే, ఆయన దిక్కెళ్ళి మాకు బి పైల్వాన్ అని పేరు వచ్చింది. అంటే మీరు మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా, లేకుంటే ఆయన పేరు తీసుకొని మీరు తగలకొట్టుకున్నారు? ఆల్రెడీ కొట్లే కుస్సీలు, మా ఫాదర్ ఉన్నప్పుడు కొట్లానే, ఇప్పుడు లేడు కానీ చనిపోయాడు. మా ఫాదర్ ఉన్నప్పుడు కుస్సీలు స్టేడియం లాల్ బహదూర్ స్టేడియంలో కొట్లాడినాం, మళ్ళీ పంజావుటా కొట్లాడినాం, జాలి హనుమాన్లో దులిపేట్లో బి కొట్లాడినా చిన్నప్పుడు. దాని దిక్కెళ్ళి మా ఫాదర్ దిక్కెళ్ళి మాకు పేరు వచ్చింది. కొట్లాడినా మేము బి కొట్లాడినాము, ఫాదర్ దిక్కెళ్ళని కాదు, మేము బి కుస్సీలు కొట్లాడినాం. ఇప్పుడు బి పెద్ద ఎత్తున స్పోర్ట్స్ పెట్టాలని, కుస్సీలు పెట్టాలని మేము సిటీ మొత్తం అది తిరుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ కుస్తీలు అనేది మీ ఒక బాగా పబ్లిక్గా తీసుకెళ్ళడానికి మీరు బాగా ప్రయత్నాలు చేస్తున్నాం. బాగా ప్రయత్నం చేస్తున్నాము, మొత్తం తిరుగుతున్నాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక పాపది మ్యారేజ్ అయింది, ఇంకొక ఆమె ఉంది, మా ఒక కొడుకు. అంటే మీ పేరెంట్స్ మీ అన్నదమ్ములు మీ మొత్తం దాని గురించి? మా బ్రదర్ అనేది కళ్ళు దుకాణం ఉంది, ఒక్కడే బ్రదరు, ఇద్దరు సిస్టర్స్. అంతా వెల్ సెటిల్డ్ ఇప్పుడు ఫ్యామిలీ మటుకు అయితే? సెటిల్ చూసారుగా ఫ్యామిలీ మటుకు అయితే సెటిల్డ్. ఇంకా పోతే మరి మీరు రాజకీయ ప్రవేశం చేశారు, అసలు పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకుంటారు? మంచిగా కుస్తీలో బాగానే ఉంది కదా, దీంట్లోకి ఎందుకు రావాలనుకున్నారు? కుస్తీలో బాగుంది కానీ ప్రజాసేవ చేయాలంటే రాజకీయమే కదా, కుస్తీలలో ఉంటే ప్రజాసేవ చేయలేము మనము. అందు దానివల్ల రాజకీయంలో 2001లోనే జాయిన్ అయినా నేను. ఏ పార్టీలో చేరాను? టీఆర్ఎస్ పార్టీ అని. అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ అంత పట్టత్వం లేదు కదా, ఆ పార్టీనే రావాలని మీరు ఎందుకు అనుకున్నారు అంటున్నారు? ఉద్యమం పార్టీ కదా అప్పుడు పార్టీ, అప్పుడు దాని దగ్గరికి అందులో జేఎన్ ఐ నుంచే మేము చాలా కష్టపడి ఉద్యమం తెలంగాణ అట్టి సాధించినాం మేము తెలంగాణ. మీ ఫ్యామిలీ గురించి చెప్పానా? మా ఫాదర్కు 4 పిల్లలు, 4లోకి వెళ్ళి మా సిస్టర్లు నాకన్నా పెద్దని ఇద్దరు, తర్వాత మా బ్రదర్ పెద్దరు, లాస్ట్ నేను. అందరు వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది అందరిది. మా బ్రదర్ ఏమో కళ్ళు దుకాను, మేము మామూలుగా మేము బిజినెస్ చేసుకుంటున్నాం. ఓకే, మీ రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు జరిగింది? 2001లోనే జాయిన్ అయినాము. మినిస్టర్ పద్మరాన్ ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వెళ్ళి ర్యాలీ తీసినాం, మా ఇంటి దగ్గరికి వెళ్ళి పెద్ద ర్యాలీ తీసి జాయిన్ అయినాము అప్పుడు. అంటే మీరు రాజకీయంగా రావాలని మీకెందుకు అనిపించింది? రాజకీయం అంటే అప్పుడు ఉద్యమం పార్టీ కదా, ఉద్యమం పార్టీ అప్పుడు చాలా తెలంగాణ తెచ్చుకోవాలని, ఇది ఒకటే పార్టీ ఉండే అప్పుడు, వేరే పార్టీలు ఏం లేవు. కాంగ్రెస్ తెలంగాణ కొట్లాడేది కేసీఆరే కొట్లాడాడు కదా, దాని దిక్కెళ్ళి అలా జాయిన్ అయినాము. ఆయన ఉద్యమం టైంలో మీరు పడ్డ స్ట్రగుల్స్, అంటే మీరు పడ్డ బాధల గురించి మాకు ఒకసారి చెప్తారా? బాధలు చాలా పడ్డాము, ధర్నాలు చేసినాము, రోడ్లలో పైన కూర్చున్నాము, రైలు రోకో, బస్సు రోకో, ఇవన్నీ అన్నిట్లల్లో ధర్నాలు చేసినాము, అరెస్టులు అయినాం, ఒక 20-30 సార్లు అరెస్టులు అయినాం, జైలు పోయినాం, మళ్ళీ బయటకు వచ్చినాము. ఇప్పుడు అంత కొత్తగా అంత చాలామంది జాయిన్ అయిపోయారు ఇప్పుడు పార్టీలలో. ఉద్యమం అప్పుడు ఎవరు కనవాలి, టీఆర్ఎస్ జెండా ఉంటే ఈ జెండా ఏం జెండా అంటుండే మా దగ్గర కార్లో ఉంటే, అప్పుడు ఇది ఎక్కడిది జెండా అంటుండే అప్పుడు మేము తిరిగేటప్పుడు. అదేమో అప్పుడేమో ఇది ఎక్కడ జెండా అని, ఇప్పుడు ఈ జెండానే మోస్తారంటారు, ఈ జెండానే మోస్తున్నాం మరి. ఇప్పుడు ఎవరు అది లేదు కదన్న, యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారని చెప్పేసి మీ సహచరణ సన్నిహితులు అడిగితే తెలిసింది. ఎందుకంటే బాగా కొట్లాడేటోళ్ళంట, కేసులలో పోయేటోళ్ళు అంట, గస్టీలు మఫీలు బాగా చేస్తారంట, అవన్నీ వాస్తవమేనా? వాస్తవమే, కానీ అంత కొట్లాడాలంటే మామూలుగా మా దగ్గరకు కానీ వస్తే అయితే మేము అడ్జస్ట్ చేస్తుండే, కానీ కొట్లాటలు అంత అని ఏం లేదు. మామూలుగా చిన్న చిన్న కొట్లాడాలి, అప్పుడు తెలియదు కదా చిన్న ఏజ్లో, అప్పుడు గోళీలు కొట్లాడాలి కాదు, నేను బాగానే బంచీలు ఇచ్చిన అదే కొట్లాటలు వెళ్తుండే అప్పుడు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సెటిల్ అయిపోయినాం, మంచిగా మాయంతలో మేము ఉంటున్నాం. ఇప్పుడు పోతున్నా గొడవలకు? మరి గొడవలకు ఇప్పుడు ఏం లేదా, అప్పుడు పోయినాం చిన్నప్పుడు,
ఇప్పుడు ఏం గొడవలు గిడవలు ఏం లేదు, మాకు రాజకీయంగా తిరుగుడే సరిపోయింది అక్కడ మొత్తం. అంటే ఒకప్పుడు సెటిల్మెంట్లు దందాలు బాగా చేస్తారంట కదా. సెటిల్మెంట్లు దందాలు ఏం చేస్తే చేయకపోతుండే, తన చిన్న చిన్న ప్రాబ్లం ఉండి వస్తే వాళ్ళకు అది చేస్తుండే, న్యాయం చేసి పంపిస్తుండే. ఆ న్యాయంలో మీరేమైనా న్యాయం కోరేటోదా? లేదు, మాకు ఒక రూపాయి న్యాయం ఎవరు కోరం, వేరేలకే ఇంకా హెల్ప్ చేస్తాం కానీ మా దాంట్లో అట్లా లేదండి. అయితే మొత్తమే దందాలు సెటిల్మెంట్లు అనేది చిన్న గౌడుకు తెలియదు అంటావు? తెలియదు. మీకు సన్నిహితులు ఎవరెవరు ఉన్నారు రాజకీయ పరంగా? ఇప్పుడు మండల్ చైర్మన్ స్వామి గౌడు, ఇప్పుడు పద్మారావు అన్న మినిస్టర్, ఇంకా చాలామంది ఉన్నారు. మెయిన్ కేటీఆర్ ఎంబడి మేమే ఉంటుండే ఫస్ట్ స్టార్టింగ్లో, ఎవరికి కనబడకపోతుంది. ఫస్ట్ కేటీఆర్ ప్రతి దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేనే ఉంటుండే పక్కన, ఇప్పటికీ చూసుకో టీవీలలో వస్తుంది. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీరు సన్నిహితులు అంటారు? సన్నిహితులు, మేము దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఉండి మేము ఉద్యోగం చేసిన వాళ్ళం కదా. మీతో వచ్చినటువంటి గల్లీ లీడర్లు నేడు మంచి మంచి స్థాయిలో ఉన్నారు, కార్పొరేటర్ ఆ స్థాయిలో ఉన్నారు, మీతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, మరి మీరెందుకు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు? రాజకీయం వాళ్ళకి అలవాటు, వాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా మూమెంట్ తీసుకోవాలి, ఎట్లా ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలి, ఎట్లా కార్పొరేటర్ సీట్ తెచ్చుకోవాలి వాళ్ళకి తెలుసు. మాకంత తెలియదు కదా రాజకీయం, మేము ఉద్యోగం చేసి రోడ్ల మీద కష్టపడ్డాము అంతేగాని ఈ రాజకీయ పరంగా మాకు తెలియదు అసలు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎట్లా ఎక్కడ ఏం చేయాలి వాళ్ళు తెలిసి వాళ్ళు సీట్ తెచ్చుకుంటారు. మేము ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉన్నాం, రాజకీయంలో కష్టపడ్డ వాళ్ళం అయితే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉన్నాం ఇప్పటికీ. అయితే రాజకీయ పరంగా మీకు అనుభవం లేదు కానీ సేవ పరంగా అనుభవం ఉంది కాబట్టి పరంగానే ఉంది. సిటీ మొత్తం చేస్తాం సేవలు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా వస్తారు, ఏదైనా చిన్న చిన్న ఏమన్నా ఉన్నా మా దగ్గరకు వస్తారు, మేము సెటిల్మెంట్ చేసి పంపిస్తాము. ఇవి పక్క పెడతాం కాసేపు, మీది లవ్ మ్యారేజ్ అంటే నిజమేనా? లేదు, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజే. మా ఫాదర్ చూసిండు, మా ఫాదర్ మా మదర్ అప్పుడు చూసి చేసిండు, మాకు ఈ లవ్ మ్యారేజ్లో అవన్నీ తెలియదు. లవ్ మ్యారేజ్లో మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మ్యారేజ్ ఓపెనింగ్ అంటే 4 రోజులలో విడిపోతారు కదా చాలామంది, చేసుకుంటారు లవ్ మ్యారేజ్, ఇంకా కొన్ని రోజులలో ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. అంతా పెద్దలు కుదిరిచ్చిన పెళ్ళిలే నిలుస్తాయి. లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళకు అంత అది ఉండదు, 4 రోజులలో మళ్ళీ గొడవలు మళ్ళీ విడిపో ఉంటే కొన్ని 50% అట్లా ఉండొచ్చు, 50% మంచిగా జరగదు. ఏదైతే కన్ఫర్మ్ కానీ అండర్స్టాండింగ్ చేసుకొని చేయమంటారు అంతే. మీరు చిన్నప్పుడు అయితే ఏ విధంగా గొడవలు పోయారు, సెటిల్మెంట్లు అవి సెటిల్మెంట్లు అంటే ఇప్పుడు చేస్తలే అంటారు కదా, అదే యాటిట్యూడ్ ఇప్పుడు మెయింటైన్ చేస్తారా లేదంటే ఇంకా యాటిట్యూడ్ బంద్ చేసారా? సెటిల్మెంట్ అంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సెటిల్ చేస్తారు. ప్రాబ్లమ్ అంటే ఏదైనా భార్యాభర్తలు కొట్లాడుకోవడం నా దగ్గరకు వస్తారు, ఏదైనా చిన్న చిన్న మన చిన్న మన స్థలం ఇక్కడ జరిగే చిన్న చిన్న సెటిల్మెంట్ అంతేగాని పెద్ద పెద్ద ల్యాండ్ కేసులు అవి సెటిల్మెంట్ కాదు. ఏదో వచ్చినవి సమన్యాయం చేస్తున్నా అంతే. రాజకీయ అనుభవం ఉంది, ఇంత ఇది చేస్తారు కదా, మీకు ఈ సందర్భంలో చాలా బాధపడ్డ సందర్భం ఏమైంది ఉందా? కేటీఆర్ తోటి మాట్లాడిండు, మాకు ఈ ఏరియాకి వెళ్ళి ఎందుకంటే ఇంత ఉద్యోగంలో కష్టపడ్డాడు ఇవ్వాలన్నట్టు స్వామి గౌడ్ కేటీఆర్ తోటి నేను బి ఉన్నా ఆఫీస్లో కూర్చొని మాట్లాడినాం, ఓకే ఇస్తాము ఇక్కడికి వెళ్ళి మార్కెటింగ్ చైర్మన్ గురించి మాట్లాడినాం ఇస్తాము అంతే అయింది. తర్వాత అది మరి క్యాన్సిల్ అయింది, ఎందుకయిందో తెలియదు. అది అప్పుడు మీకు చాలా బాధ అనిపించింది? చాలా బాధ అనిపించింది అప్పుడు. అందుంచే రాజకీయంగా జర దూరమే వండుకుంటూ వచ్చిన అప్పటి నుంచి, ఇప్పుడు ఎక్కడ ఎక్కువ వెళ్తలేను. ఇప్పుడు జరిగిన ప్రణీత్ ఒక కేసు అయింది కదా, దిశ ఎన్కౌంటర్ చేశారు గవర్నమెంట్, దాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? బాగా స్వాగతిస్తున్నా, గవర్నమెంట్ చేసిన పని చాలా బాగుంది. గవర్నమెంట్ ఏం చేయలేదు? అది గవర్నమెంట్ చేయలేదు, వాళ్ళు ఏదో ఎన్కౌంటర్గా ఏదో గవర్నమెంట్ చేయలేదు కానీ ఏదో జరిగిపోయింది, అది అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరినైనా అట్లా చేస్తేనే ఇంకోసారి చేయకుండా ఉంటారు. చాలా బాగా గవర్నమెంట్ చాలా నిర్ణయం బాగా తీసుకుంది పోలీస్ గవర్నమెంట్కి. యాక్చువల్లీ ఆడ పోలీసు వాళ్ళకి నిర్ణయం తీసుకుని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు పారిపోతారు, వీళ్ళు కాల్ చేసారు, కాల్ చేసారు. అది మామూలుగా తెలిసిన విషయం అందరికీ. మరి మీరు గవర్నమెంట్ అందరికి తెలుసు, చెప్పాలని ఏముంది మనకు దానికి వెళ్ళారు కానీ అట్లా చేయాలి, చేస్తేనే బాగుంటుంది. అట్లా చేస్తేనే ఇంకోసారి వేరొకటి చెయ్యి మళ్ళీ లేడి మళ్ళీ చూడాలంటే భయపడాలి. బాగా చేసారు అని. మహిళల గురించి మీ ప్రభుత్వం తీసుకుంటున్న కేర్ ఏంటి? కేర్ చూసారు కదా మొన్న జరిగింది కదా మంచిగానే, అట్లనే ఇప్పుడు సిటీ మొత్తం అట్లనే. ఇప్పుడు ఒక్క చేయాలని కాదు, తెలంగాణ గవర్నమెంట్ చేసినందుకు ప్రతి ఒక్క రాష్ట్రం మనకు తెలంగాణ గవర్నమెంట్ చూస్తారు. ఇప్పుడు మా రాష్ట్రంలో ఇట్లనే చేయాలని చాలా రాష్ట్రాలు మా తెలంగాణ గవర్నమెంట్ తరపు చూస్తారు. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంది? టార్గెట్ ఏం లేదు, ప్రజాసేవ చేసుకుంటూ పోవాలి. ఇంకా టార్గెట్ ఏముంటుంది మాది, సిటీ మొత్తం తిరగాలి, ప్రజాసేవ చేసుకుంటూ పోవాలి. మీరు ఏదైనా ఓపెన్ టాప్గా మాట్లాడతారు? ఇప్పుడు అఫ్కోర్స్ మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు ఆ సంగతి. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లైఫ్లో బాగా వెళ్ళిపోతారు,
అది నేను చూసిన సందర్భం రెండు మూడు సందర్భాలు నేను సర్వే చేసిన ప్లస్ ఇంకోటి మన ఛానల్ నుంచి ఎంక్వైరీ చేసేటప్పుడు మాకు తెలిసింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ టైంలో నాకు అనిపించింది అంటే ఏదన్నవి ఒకవేళ తప్పు నాదైతే నాదే అని చెప్పేసి సత్వం మీద ఉంది, నాకు అర్థమైపోయింది మ్యాటరు. పబ్లిక్లో ఇమేజ్ రావడానికి మీరేం చేస్తుంటారు ఎక్కువ? పబ్లిక్ ఇమేజ్ రావాలని చేసుడేం లేదు, ప్రజాసేవ చేసుకుంటే వెళ్తాం అంతే. మన మాకు ఎక్కడన్నా రమ్మన్నా ఏదన్నా చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము వెళ్ళి సెటిల్మెంట్ అంటే ఏదైనా గొడవ దానికి వెళ్ళి మాకు పేరు వచ్చింది పబ్లిక్లో. ఇంకా మీరు ఎక్కువ కష్టపడే తత్వం ఉన్న మనుషులుగా మీరు ఏం చేస్తుంటారు అసలు పబ్లిక్లో? మన గణేషుని నివాజమప్పుడు ఒక్కరోజులో 50 గణేషులు తిరిగినాం సిటీ మొత్తం. ఒక మార్నింగ్ వెళ్తే నైట్ మాకు 12-1 అయింది ఇంటికి వచ్చే వరకు. ఎవరైనా ఇన్వైట్ చేస్తే కంపల్సరీ అటెండ్ అవుతా పబ్లిక్లో, అది ఏది వదలకుండా కంపల్సరీ అటెండ్ అవుతాయి. చిన్న చేసినా చిన్న పిల్లలు చెప్పినా అవి అది కంపల్సరీ అటెండ్ అవుతాను. అట్లా అటెండ్ అట్లా వెళ్తుంటారు కాబట్టి మీకు పబ్లిక్లో ఇమేజ్ పెరిగిందంటారా? పబ్లిక్లో ఇమేజ్ వస్తుంది కదా, పబ్లిక్లో ఎప్పుడు 24 అవర్స్ పబ్లిక్లో ఉంటే కంపల్సరీ వస్తుంది పేరు. పబ్లిక్లో ఇమేజ్ ఉంది కానీ పెద్ద పెద్ద నాయకుల దగ్గర మాత్రం ఇమేజ్ తక్కువ ఉంది అనుకుంటా నాకు తెలిసి. పెద్ద పెద్ద నాయకులు ఇమేజ్ ఎందుకు లేదు, అందరు గుర్తుపడతారు. ప్రతి ఒక్కళ్ళు నా ఎంబడితే మొత్తం ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు మినిస్టర్ కాడికి వెళ్ళి చిన్న స్థాయి మనుషులు పోయి గుర్తుపడతారు. మనకి ఏ మినిస్టర్ గుర్తుపట్టడని కాదు, కేటీఆర్కు తెలుసు అందరికీ మొత్తం. ఇప్పుడు మినిస్టర్లు అయ్యారు అందరు మామూలుగా. ఒకసారి భవన్లో మేము అందరం ఒక జాల కూర్చొని తిన్నోళ్ళం. ఇవాళ రేపు పాలిటిక్స్ పరంగా చిన్న చిన్న గల్లీ లీడర్లు బి ఎంతో బిల్డప్స్ ఇస్తుంటారు, అవి చేస్తుంటారు. మీరు ఇంత ఇమేజ్ ఉంది, మీకు ఇంత పలుకుబడి ఉంది, ఫిర్ బి మీరు సింపుల్ సిటీ ఉంటారు కదా, దానికి అసలు అంటే ఇంత సింపుల్ సిటీ ఉండాలని మీకు ఎవరు నేర్పించారు? ఎట్లా సార్ దీనికి పునాది ఏడబడ్డది? నాకు సింపుల్గా ఉండాలని అలవాటు. ఎంత స్థాయి వచ్చినా అవి ఎంత వచ్చినా అవి మామూలుగా సింపుల్గా చిన్న కార్యకర్తలు ఏంబడే తిరుగుతాను నేను. ఎంత మినిస్టర్లు గుర్తుపడినా ఎంత ఎమ్మెల్యేలు గుర్తుపడినా నేను చిన్న స్థాయి నుంచే వచ్చినా నాకు చిన్న స్థాయి లాగానే ఉండాలని ఇష్టం. ఎంత ఎత్తుకెదిగినా సరే కానీ అణిగి మణిగి ఒదిగి ఉండాలి. అది మా ఫాదర్ నేర్పించాడు, మేము అట్లనే చిన్నప్పటి నుంచి అదే అట్లనే ఉంటాం. మామూలుగా ఇప్పుడు మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు చూడండి, ఈడికెళ్ళి ఆడ వరకు పెడతారు బండ్లు, చిన్న చిన్న షాపులు. నేను వెళ్తే అందరు వచ్చి ఇల్లు ఆడతారు, ఎందుకంటే నేను తీపియను. అందరు బతకాలి కదా రోడ్డు పైన. ఇప్పుడు ఆటోలు చూడు, మీరు వెళ్ళండి వేరే వాళ్ళు అయితే తీపిచ్చేస్తారు. నాకు అట్లా ఇష్టం ఉండదు బతకని అని. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వచ్చినవి అని ఒక కంప్లైంట్ అని అన్నీ తీపిచ్చేస్తామంటారు. కానీ బతకాలి కదా రోడ్డు పైన, అందరు గరీబ్ వాళ్ళు బతకాలని ఉంటుంది. అయితే ఇంకో క్వశ్చన్, అసలు పైల్వాన్ అంటే ఏంటి? పైల్వాన్ అంటే మా ఫాదరు చిన్నప్పటి నుంచి, మేము చిన్నప్పటి నుంచి చూస్తాం మా ఫాదరు ఆర్టీసీ డ్రైవర్ ఉండే. జాబు దిగంగానే కుస్సీలు నేర్పిస్తుండే. ఆ కుస్సీలో మేము చిన్నప్పటి నుంచి మా ఫాదర్ను చూసుకొని మాకు అలవాటు అయిపోయింది అది. మేము చిన్నప్పటి మేబీ కుస్సీలు కొట్లాడినాం, ఎక్సర్సైజ్ చేస్తుండే. నేననేదంటే అసలు పైల్వాన్ అంటే మీనింగ్ అర్థమైందని నేను అంటున్నాను. అదే కుస్సీలే, పైల్వాన్ అంటేనే కుస్సీలు, కుస్సీలు నేర్పడం. పైల్వాన్ అంటే రౌడీజం అది ఇది కాదు, ఇది కుస్సీలు, స్పోర్ట్స్ కుస్సీలు నేర్పిస్తూ వచ్చింది ఇది. చాలామందికి తెలియదు పైల్వాన్ పైల్వాన్ అంటే రాజకీయంగా ఏదో రౌడీ చేసి అది చేసి అనుకుంటారు, అది కాదు. మా ఫాదర్ కుస్సీలు నేర్పిస్తుంటే దాని దగ్గర మాకు పేరు వచ్చింది పైల్వాన్. మీకు పైల్వాన్ గిరి అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇట్లా వచ్చింది అంటే అయితే మీరు రౌడీజం చేసి మాత్రం కాదు, రౌడీజం చేసారా మీరు? రౌడీజం తెలియదు మాకు, రౌడీజం మాకే. మీరు రాజకీయ పరంగా ఏ స్థాయిలో ఉందామనుకుంటారు, అంటే పైకి ఏ విధంగా ఎదగాలనుకుంటారు? మీరు ఉంటాయి మీకు టార్గెట్, నేను ఒక ఇది కావాలి అది కావాలని మీ టార్గెట్ ఏమంటారు? మా టార్గెట్ ఏం లేదన్న, పైకి ఎదగాలని ఏముండదు. రాజకీయంగా ఏమైనా ఇస్తే మనం ఏమైనా చేయనికి, ప్రజాసేవ ఇప్పుడు చేస్తున్నాం ఇంకా జర ఎక్కువ చేయనికి ఉంటుంది అంతే. రాజకీయ పరంగా అడిగాము, మిమ్మల్ని పైల్వాన్ గురించి అడిగాము, రౌడీజం గురించి అడిగితే మీరు బాగానే చెప్పారు మేము చేస్తలేమని. ఇదే కాకుండా ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి మనం, మేము ఒకటే క్వశ్చన్ అడుగుతాం, మీరు ఒకటే సింగిల్ సమాధానం చెప్పాలి. అమ్మ అంటే దైవం లాగా, తల్లి అంటే దైవం లాగా. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటూ బాగుంటుంది. లవ్ మ్యారేజ్ అంటే ఎక్కువ రోజు నిలువై కొన్ని రోజులే నిలుస్తాయి. ఒక 50% బాగుంటుంది, 50% అది. ఆడవాళ్ళను హింసించే వారి గురించి? ఆడవాళ్ళను హింసించేది మన జరిగింది కదా బ్రహ్మాండంగా, మంచిగా గవర్నమెంట్ మంచిగా చేసారు. టీఆర్ఎస్ పార్టీ? ఉద్యమం పార్టీ అని. కుస్తీ గురించి? మళ్ళీ వద్దాం. పైల్వాన్ అంటే? మా ఫాదర్. ఫ్యామిలీ అంటే? ఐక్యమత్తంగా కలిసి ఉంటే ఫ్యామిలీ అని. ప్రజలు? ప్రజలు దేవుళ్ళు. గొడవలంటే? గొడవల దూరం ఉంటాం. ఏమన్నా తప్పు చెప్తున్నాం కరెక్ట్ చెప్పాను? కరెక్ట్ అన్న, అదే కరెక్ట్, గొడవలలో దూరం ఉంటాం. సినిమాలు? సినిమాలు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వెళ్తాను. మీ వెంటే ఉండే మీ ఆర్మీ ఫోర్స్ గురించి మీరేం చెప్తారు?
అన్నదమ్ముల్లా చూసుకుంటాను నేను అందరూ ఎంబడి ఉండటం. థ్యాంక్ యూ అను. ఇంక మనతో పాటు ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన్ని అడిగి ఆయన గురించి తెలుసుకుందాం. నమస్తే లోకేష్ భాయ్. నమస్తే. యాక్చువల్గా చెప్పాలంటే అన్న గురించి ప్రజాసేవలో ముందుండి ముందుకు వెళ్ళి ప్రజాసేవలో సేవలు చేస్తూ ఉంటాడు. నాకు ఆ విషయంలో చాలా నచ్చింది అన్న. ఏంటంటే అన్న గురించి చెప్పాలంటే చాలా మటుకు చూసిన నేను దగ్గరుండి కానీ నా ఫ్రెండ్స్ కానీ సిటీలో మీరు చూడవచ్చు హైదరాబాద్ సైబరాబాద్లో కూడా చాలామంది అన్నకు అభిమానులు ఉన్నారు. అన్న ఏంటంటే ఎవరు ఏం చెప్పినా ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీగా నేను వస్తున్నానని అంటాడు కానీ రాను అనే మాట చెప్పే వ్యక్తి కాదు. అలాంటి అన్నతో మేము జర్నీ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా. ఈ జర్నీలో మీరు అడ్డటువంటి సంతోషకరమైన సందర్భం ఏముందా? యాక్చువల్గా నేను ఫస్ట్ నాకు పరిచయం అన్న ఒక బోనాల పండుగ నుంచే పరిచయము. అయితే అన్న జర్నీలో నేను చాలా అనుభవం చాలా నేర్చుకున్నా. సేవ అంటే ఏంది, ప్రజలలో ఒక వినాయక చవితి కానీ నాకు సలహాలు ఇచ్చి నా మట్టి వినాయకుని సలహా ఇచ్చింది కూడా అన్ననే. అలాంటి సేవలో చాలామంది నేను మొన్న మొక్కలు నాటడం కూడా వెళ్ళిన అన్నెంబడి, మొన్న ప్రోగ్రామ్ మన కేటీఆర్ ప్రోగ్రామ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ రోజు కూడా అన్నకు రావడం జరిగింది. అన్నతో వెళ్ళిన చాలా సేవలు ముందు ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళకు ఇమీడియట్లీగా తెలియంగానే ఒక 5,000 10,000 సేవ చేశాడు సావులలా. అలాంటి వ్యక్తిని నేను కలిసి అన్నెంబడి ఉండడం నాకు చాలా సంతోషం. నా పేరు మహేష్ యాదవ్. ఎక్కడ ఉంటారు మీరు? బంజారాహిల్స్లో ఉంటాం. ఓకే. అన్నకు మీకు సంబంధం అన్న? నా అన్న నార్మల్గా నాకు తెలిసిన అతనే అన్న. నాకు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి, పిలవంగానే వస్తాడు. ఎనీ టైంలో గణేషన్ టైంలో కూడా పిలవంగానే వస్తున్నా మహేష్ నేనంటే వే అన్న చీఫ్ గెస్ట్గా ఆడిస్తా అని చెప్పి అని చెప్పినప్పుడు కూడా అవసరం లేదు మహేష్ నువ్వు ఇంతదాకా ఇంత దూరం నా దగ్గరకు వచ్చే అవసరం లేదు, నాకు అది వాట్సాప్లో లొకేషన్ సెండ్ అయ్యి నేను వస్తాను అని చెప్పి చెప్తాడు. చాలా మంచి వ్యక్తి అన్న. పిలవంగానే వస్తాడు ఎనీ టైం. ఇప్పుడు మామూలుగా పిలిచిన ఒక మొన్ననే ఒక గణేష్ టైంలో కూడా ఒకటే రోజు 50 గణేష్ అటెండ్ అయ్యే టైం కూడా చేసినాం మేము. 50 గణేషస్ కూడా అటెండ్ అయినాం మేము. చూసారా ప్రజాసేవలో ఎంత సింపుల్ సిటీ ఉందో. తనకు వాట్సాప్ లొకేషన్ పంపిస్తే వచ్చాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటి వ్యక్తి మనం రాజకీయ పరంగా కానీ ప్రజాసేవలో కానీ ముందుకు ఉంచుదామని మనం చూస్తాం. థ్యాంక్ యూ.